చైనా పాకిస్తాన్ మైత్రి గురించి ప్రపంచం మొత్తం తెలుసు భారత్ను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఉగ్రవాద దేశాన్ని చైనా పెంచి పోషిస్తుందని అందరికీ తెలుసు అలాంటి ఈ రెండు దేశాల స్నేహానికి కేంద్ర ప్రభుత్వమే కారణమంటూ కాంగ్రెస్ అగ్రనేత ఎంపి రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా కామెంట్ చేయడం పెను దుమారం రేపుతోంది భారత విదేశాంగ విధానంపై ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అగ్రరాజ్యం అమెరికా సైతం స్పందించింది ఆ వ్యాఖ్యలను తాము సమర్థించలేమంటూ ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి నడ్ ప్రయ్ స్పష్టం చేశారు పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు చైనా పాకిస్తాన్ చేతులు కలపకుండా వేర్వేరు ఉంచాలన్నది భారత్ ఏకైక అతిపెద్ద వ్యూహం అన్నారు అయితే ప్రధాని మోదీని ఆ రెండు దేశాలు కలిసేలా చేశారని ఆరోపించారు ఇదే మోదీ చేసిన అతిపెద్ద నేరమని రాహుల్ గాంధీ అన్నారు అయితే రాహుల్ వ్యాఖ్యలపై అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ను మీడియా ప్రశ్నించగా పాకిస్తాన్ పీఆర్సీ మధ్య బంధం గురించి ఆ రెండు దేశాలకే వదిలేస్తున్నామని అమెరికా స్పష్టం చేసింది అయితే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మాత్రం ఖచ్చితంగా సమర్థించలేమని కూడా అంతేకాక పాకిస్తాన్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని ఇస్లామాబాద్ బంధం ఉందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెట్ చెప్పడం కూడా మారింది ఇక గణతంత్ర దినోత్సవాలకు ఒక్క విదేశీ అతిథిని ఎందుకు తీసుకురాలేకపోయారని పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ ప్రశ్నించారు అయితే దేశంలో ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలోనే విదేశీ అతిథిని ఆహ్వానించలేకపోయామని కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది మరోవైపు అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్ నేడు ఒంటరిగా మిగిలిపోయిందని రాహుల్ గాంధీ అన్నారు కానీ మొన్నటికి మొన్న మధ్య ఆసియా దేశాధినేతలతో ప్రధాని మోదీ వర్చువల్ సమయంలో సైతం నిర్వహించారు ఇంకా పాక్ష్యశక్తుల నుంచి దేశానికి తీవ్ర మొప్పు పంచి ఉందని కూడా రాహుల్ అన్నారు ఇందులో ఆలోచించాల్సిన విషయం ఏంటంటే భారత్ కు ఎప్పుడూ ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్ నుంచి మొప్పు ఉంటూనే ఉంటుంది అలాగే భారత్ ను అన్ని విధాలుగా దెబ్బ కొట్టాలని చూసే చైనా నుంచి సరిహద్దు సమస్య ఉంది ఇవన్నీ తెలిసి కూడా రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు పార్లమెంట్ సాక్షిగా చేయడమేంటని బీజేపీ నేతలు మండిపడుతున్నారు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంపై లోక్సభలో రాహుల్ గాంధీ కేంద్రంపై చేసిన పలు విమర్శలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తిప్పికొట్టారు రాహుల్ గందరగోళ మనిషిని మతిలేని నేత అంటూ విమర్శించారు ఇండియా ఒక దేశం కాదని రాహుల్ అనడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు చైనా విజన్ చాలా స్పష్టంగా ఉందని రాహుల్ గాంధీ కొనియాడడంపై మండిపడ్డారు చైనాను సపోర్ట్ చేసేందుకు రాహుల్ ఇక్కడికి వచ్చారని ప్రహ్లాద్ జోషి ప్రశ్నించారు అసలు టిబెట్ సమస్యకు కారణం కాంగ్రెస్ అంటూ విమర్శించారు ప్రధాని మోదీని కింగ్ అంటూ రాహుల్ ఎద్దెవ చేయడంపై కూడా ప్రహ్లాద్ జోషి స్పందించారు గాంధీ కుటుంబం నుంచి వచ్చినందు వల్లే రాహుల్ కు మాట్లాడే అవకాశం వచ్చిందని ప్రహ్లాద్ జోషి గుర్తు చేశారు